గవర్నెన్స్ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి గవర్నెన్స్ జరుగుతుంది. అధ్యక్ష సీట్ ఆఫ్ గవర్నెన్స్ను అడ్మినిస్ట్రేషన్ కోసం డీసెంట్రలైజ్ చేసే స్వేచ్ఛ ఆ ప్రభుత్వానికి ప్రజలిచ్చిన అధికారం. రాష్ట్రంలో ఎక్కడ కూర్చోనైనా కానీ పరిపాలన చేయొచ్చు. సీఎం ఈస్ ద హెడ్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ సీఎం ఈస్ అసిస్టెడ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ బై ద సెక్రటరీస్ అధ్యక్ష, విచ్ ఇన్ టర్న్ ఈస్ సెక్రటేరియట్. ఏ చట్టము అవసరం లేదు అధ్యక్ష, ఏ బిల్లు అవసరం లేదు అధ్యక్ష. ఒక తీర్మానం ఈ నుంచి ఒక రెజల్యూషన్ చేసి ఎక్కడి నుంచైనా కూర్చోనైనా పరిపాలన చేయొచ్చు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. దెర్ ఇస్ నో వర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ క్యాపిటల్. దిస్ ఇస్ వాస్తవం. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీని పెట్టచ్చు అధ్యక్ష. అసెంబ్లీ ఎక్కడైనా అసెంబ్లీని పెట్టచ్చు. ఎక్కడైనా ఎక్కడి నుంచైనా చట్టాలు కూడా చేయొచ్చు ఆర్టికల్ 174 ప్రకారం. దిస్ ఇస్ లా, దిస్ ఇస్ కాన్స్టిట్యూషన్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధ్యక్ష, ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఆ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని తీర్మానం చేస్తే దట్ ఈస్ గవర్నెన్స్. మంచి చేయడం కోసం, ప్రజలకు మంచి చేయడం కోసం తమ బుర్రలను తమ ఆలోచనలు పెట్టకుండా, ప్రతి మంచిని జరగనివ్వకుండా ఎలా ఆపాలి, ప్రజలకు జరగాల్సిన మంచిని ఎలా డిలే చేయాలి అని రూల్స్ను సైతం వయలేట్ చేసి ఎలా ప్రజలకు హాని చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న ఇలాంటి సభను, ఇలాంటి మండలిని కొనసాగించాలా లేదా అన్నది మనం అంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, చట్టసభల నిబంధనలకు వ్యతిరేకంగా అధ్యక్ష, ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు వ్యతిరేకంగా అధ్యక్ష, చట్టంతోనూ రూల్స్తోనూ సంబంధం లేకుండా పనిచేస్తున్న ఈ మండలి ఇక కొనసాగించడం అవసరమా అని చెప్పి కూడా మనమంతా కూడా గట్టిగా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. మండలి కోసం అధ్యక్ష సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. అంటే 60 రోజులు జరుగుతుందనుకుంటే సభ రోజుకు 1 కోటి రూపాయలు అధ్యక్ష, రోజుకు 1 కోటి రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం అధ్యక్ష. 60 రోజులు జరుగుతుందనుకుంటే సంవత్సరానికి 60 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అధ్యక్ష, కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్లు ఉన్నాయి అధ్యక్ష. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్లు ఉన్నాయి. 22 రాష్ట్రాల్లో అసలు మండలాలు లేవు అధ్యక్ష, మండలే లేవు అధ్యక్ష. మరి ఇటువంటి సభలు ఉండాలా లేదా అని కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. మంచి చేయడం కోసం తమ బుర్రలను పెట్టకుండా అధ్యక్ష, మంచి చేయడం కోసం, ప్రజలకు మంచి చేయడం కోసం తమ బుర్రలను తమ ఆలోచనలు పెట్టకుండా, ప్రతి మంచిని జరగనివ్వకుండా ఎలా ఆపాలి, ప్రజలకు జరగాల్సిన మంచిని ఎలా డిలే చేయాలి అని రూల్స్ను సైతం వయలేట్ చేసి ఎలా ప్రజలకు హాని చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న ఇలాంటి సభను, ఇలాంటి మండలిని కొనసాగించాలా లేదా అన్నది మనమంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.